అంటే అంటే సంతానం సంతోషం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నమస్తే మా చెప్పరా కీర్తి ఎలా ఉన్నారు నాన్న ఇప్పుడు దంతేరాస్ వస్తుంది కదా సో లక్ష్మి కటాక్షం కలగాలంటే దంతేరాస్ రోజు ఈ పూజలు చేయాలి ఈ విధంగా చేయాలా అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్తూ ఉన్నాం చాలా వీడియోస్ లో మనం చూస్తూ ఉన్నాం అసలు ధంతేరాస్ ఎందుకు చేసుకుంటారు ఏం చేయాలి ఎలా చేయాలి ఆ లక్ష్మీ కటాక్షం అయితే అందరికీ కావాలి కదా అవును మరి ఆ లక్ష్మీ కటాక్షం కోసం స్పెషల్గా ఈ ధన్తేరాస్ని ఎలా ఉపయోగించుకోవాలి మొట్టమొదటిగా మన ప్రేక్షకులందరికీ కూడా ధన్తేరాస్ శుభాకాంక్షలు ధన్తేరాస్ అనగానే అందరూ ఏమనుకుంటారు అంటే బంగారం కొనాలి అనుకుంటారు అలా అని ఏ శాస్త్రంలో లేదు ఓకే ఏ రెండవది ఏంటంటే ధన్తేరాస్ రోజు ధన్వంతరి పుట్టినరోజు అంటే ఆరోగ్యమే మహాభాగ్యం మనం ఆరోగ్యంగా ఉండాలంటే వారిని పూజ చేయాలి దాని తర్వాత కుబేర వ్రతం చేసుకుంటారు అంటే కుబేరుణ్ణి పూజ చేయాలి కుబేరుని ఎందుకు చేస్తావు అంటే ఆయన కలియుగ వెంకటేశ్వర స్వామికే అప్పునివ్వగలిగిన శక్తి కలవాడు అని అంటే దాని అర్థం ఏంటి మీ ఇంట్లో ఎప్పుడు కూడా ధనధాన్యాలతో తులతూగుతూ ఉంటారు కుబేరుణ్ణి పూజ చేస్తే మరి కుబేరుడు ఒక్కడనే చేస్తారా అంటే కాదు కుబేరుణ్ణి లక్ష్మీదేవిని కలిపి ఉండేటువంటి ఫోటోని తెచ్చుకుని కుబేర లక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు ఈ రోజు మరి ఇంకా ధనతేరాస్ రోజు ఇంకా ఏమేమి చేసుకోవచ్చు ఇప్పుడు మీరు అడిగినట్టుగా లక్ష్మీ కటాక్షం కావాలి ఎవరికైనా అదే కావాలి లక్ష్మీ కటాక్షం అనగానే లక్ష్మీ అంటే డబ్బు కాదు అందరూ అనుకున్నట్టుగా కనిపించేటువంటి కళ్ళకి కనిపించే క్యాష్ కాదు లక్ష్మి అంటే ఐశ్వర్య ప్రదాత ఆరోగ్యాన్ని ఇచ్చేది తర్వాత చదువునిచ్చేది సంపదనిచ్చేది కుటుంబ శ్రేయస్సునిచ్చేది భార్యాభర్త అనుకూలతనిచ్చేది తల్లి బిడ్డల క్షేమాన్ని ఇచ్చేది అత్తాకోడల సంబంధాన్ని మెరుగుపరిచేది ఇలాగ ప్రతి విషయంలో కూడా లక్ష్మీదేవత ఉంటుంది ఇవన్నీ రావాలి అని అంటే మనం ఎవరిని పూజ చేయాలి లక్ష్మిని ఆరాధన చేయాలి అందువల్ల లక్ష్మిని ఆరాధన చేసేటప్పుడు భగవంతుడు విష్ణు సృష్టిలోనే ఏం చెప్పాడు అంటే బిల్వల్లో అమ్మవారిని చక్కగా సృష్టించారు అంటే దంతేరాస్ అంటే రాబోయేటువంటి దీపావళి పండగకి ఐదు రోజులు దీపావళి చేసేటప్పుడు మొట్టమొదట చేసేటువంటి పండుగ దంతేరాస్ ఇది దీన్ని మనం చోటా దీపావళి అని కూడా అంటాం అయితే ఉత్తర భారతదేశంలో ఇది బాగా చేసుకుంటారు మన దగ్గరకన్నా కూడా వాళ్ళు బాగా చేస్తారు వాళ్ళు ఐదు రోజులు కంపల్సరీగా చేస్తారు ఈ ధంతేరాస్ చేయడం వల్ల ఏంటంటే ఉత్తర భారతదేశంలో చేయడానికి గల కారణాలు ఏంటంటే మార్వాడి సంప్రదాయంలో అగర్వాల్ సంప్రదాయంలో వ్యాపారస్తుల సంప్రదాయంలో ధన్తేరాస్ నుంచి మొదలు పెట్టుకుని వాళ్ళ వ్యాపారాన్ని ప్రారంభించుకుంటాం ఇది ఇళ్లలో చేయాల్సిందా లేకపోతే వ్యాపారాల స్థలంలో చేయాల్సిన పూజ వ్యాపార స్థలం చేయడానికి ముందరగా ఇంట్లో చేసుకుని వ్యాపార స్థలానికి వెళ్ళాలి వాళ్ళు కూడా ఇంట్లో చేస్తారు ఫస్ట్ చేశాక వ్యాపారం చేసేటువంటి చోట వాళ్ళ ఒక దేవుణ్ణి మందిరంలాగా పెట్టుకుంటారు ప్రతి వ్యాపార సంస్థలో ఉంటుంది ఆ రోజు చాలా విశేషంగా చేస్తారు అంటే వాళ్ళేంటి సున్నం కొట్టకుండా అంటే క్లీన్ చేయకుండా మాత్రం ఈ ఈ పండగ మొదలు పెట్టరాదు చాలామంది ఏంటంటే దీపావళి పండగ మూడు రోజుల తర్వాత వస్తుంది కదా అప్పుడు చేసుకుంటాం కాబట్టి ఇంక ఇప్పటి నుంచే కూడా అప్పటికప్పుడు భుజులు దులుపుకోవడం అలా చేస్తారు దీనికంటే ముందరే చేసుకోవాలి ధన్తేరాస్ అంటేనే పెద్ద పండగ లాగా అది లక్ష్మీదేవిని ఆరాధన చేసుకోవడం అయితే ఎప్పుడు చేస్తాం ఈ పండుగ పగల సాయంత్రం అనే సందేహం మనందరికీ వస్తూ ఉంటుంది దీపావళి పండగ చేసేటప్పుడు ఏంటంటే మనం సాయంకాలం పూట చేసుకోవాలనుకున్నాం దంతేరాస్ చేసినప్పుడు కూడా ఇంట్లో సాయంకాలం పూట చేయాలి సాయంత్రం పూట చేయడం అంటే ఏంటి ఇంటి మధ్యలో చేసుకోవాలి అంటే మీరు ఎక్కడ తూర్పు భాగంలో ఉత్తర భాగంలో ఒక మూలకి పెట్టి చేసే పూజ కాదు ఇది సరే అమ్మ నాకు వీలు లేదు మా ఇంట్లో ఇంటి మధ్యలో చేసుకోలేదు నేను అంటే ఇంట్లో ఈశాన్య భాగంలో చేసుకోవాలి కుబేర స్థానం ఉత్తర ఈశాన్యలో చేసుకుంటే ఇంకా చాలా మంచిది మీకు ఉత్తరంలో స్థలం లేదు పెట్టుకోవడానికి వీలు లేకపోతే తూర్పు ఈశాన్యంలో పెట్టుకోవచ్చు అయితే ఏం చేయాలి ఆ ఈశాన్య భాగంలో చక్కగా తెల్లటి వస్త్రాన్ని తీసుకుని దాని మీద మొట్టమొదటిగా బియ్యం పోయాలి ఓకే బియ్యం పోసి దొంతర్లు పెట్టుకోవాలి దొంతర్లు అంటే తెలుసు ఆమె ఒక దాని మీద ఒకటి ఒకదా ఇది ఎందుకు పెట్టుకోవాలి అంటే వంశాభివృద్ధిని ఇచ్చేది దొంతర అంటే పాత వాటితో కలిపి కొత్త వాటిని కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకని ఆ ఇంటి ఆడపిల్లల్ని పిలుస్తారు అల్లుడు అమ్మవారిని అనుకుంటారు అంటే విష్ణు స్వరూపం హరి అమ్మవారు లక్ష్మీదేవి అందువల్ల వాళ్ళిద్దరిని పిలవాలి లక్ష్మీనారాయణ అల్లుడు పిలుచుకు ఇప్పుడు మీకు అన్ని చోట్ల ఉంది ఇంటి అల్లుడిని పిలవడం ఇంకా కొన్ని కొన్ని రాష్ట్రాచారాల్లో అయితే అల్లుడి లేదా శ్రీ పండగే చేయరు కాబట్టి కంపల్సరిగా వాళ్ళకి తప్పనిసరి పండగది పిలుస్తారు అల్లుడిని అంటే ఇంటికి విష్ణు స్వరూపాన్ని పిలవడము వాళ్ళిద్దరూ రావాలనుకుంటారు కాబట్టి ఆ అమ్మాయితోటే ఈ దొంతర్లని పెట్టిస్తారు ఇంకా కొంతమంది కోమట్లు ఆ సంప్రదాయంలో వాళ్ళు ఏం చేస్తారంటే కాస్త బంగారంవి కూడా పెట్టిస్తారు వెండివి పెట్టిస్తారు వాళ్ళకి ఇస్తారు ఆడపిల్లలకి అంటే ఒక బొమ్మల కొలువులాగా ఆల్మోస్ట్ డెకరేట్ చేసుకుంటారు బొమ్మల కొడువులాగా పెట్టడం ఏంటి మన కొంత సంప్రదాయంలో దసరాకి కొంత సంప్రదాయంలో సంక్రాంతికి అలా చేస్తాం కానీ ఇక్కడ కొంత రాష్ట్రాచారాల్లో సంప్రదాయంలో దీపావళి రోజు ధంతేరాసు రోజు ధన్తేరా నరక చతుర్దశి దీపావళి రోజు తప్పనిసరిగా చక్కగా ఈ బొమ్మల కొలువు పెడతారు బొమ్మల కొలువులో లక్ష్మీదేవి ఏనుగులు గజలక్ష్మిని పెట్టిన తర్వాత ఈ దొంతర్లు పెట్టాక ఇంకోటి ఏదైనా పెట్టుకుంటారు ఇవన్నీ పెట్టి అమ్మవారిని పెట్టి కాయిన్స్ని పెట్టి తర్వాత మీకు లక్ష్మీదేవి అంటే రూపాయి నోట్స్ని పెట్టి అమ్మవారిని బంగారంతో అలంకరణ చేసుకుని ఎంత ఆనందంగా ఉంటుందంటే మనం ఎప్పుడైతే మన ఎదురుగుండ చక్కటి అలంకరణ చేసుకుంటామో మన మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్రశాంతత కోసం ఏంటంటే చక్కగా ఇవన్నీ పెట్టుకుని సాయంకాలం పూట మొట్టమొదటిగా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇంట్లో మీ దక్షిణ దిక్కుకు ఉండేటటువంటి ఒక దీపం పెట్టాలి అంటే ఉప్పు తోటి ఉప్పు ఒక ప్లేట్లో పోయాలి పోసి మట్టి పల్లె తెచ్చుకోవాలి గళ్ళు ఉప్పు ఉంటుందిగా అది తెచ్చుకోవాలి దాంతోపాటు మట్టి ప్రమిద తీసుకోవాలి రెండు ఉండాలి దానిలో ఏం చేయాలంటే నూనె పోసి ఏ నూనె నువ్వుల నూనె పోయాలి ఓకే ఎందుకంటే దీన్ని యమద్వీపము యమ దీపము అంటారు అంటే దక్షిణంలో ఉండేవాళ్ళు ఎవరు అంటే యముడు ఆ యముడిని చూడాలి అంటే ఆయనని ఫస్ట్ పూజ చేసుకోవాలి నీకు లక్ష్మీదేవత రావాలి అని అంటే నువ్వు ఎలా ఉండాలి ఆరోగ్యంగా జీవించి ఉండాలి మరి జీవించి ఉండాలంటే ఎవరి అపమృత్యు దోషం పోవాలంటే ఎవరిని ప్రార్థన చేసుకోవాలి కానీ మనం ఏ పూజల్లో ఈ పని దంతేరాస్ రోజే చేస్తాం దంతేరాస్ రోజు ఆయనకి విశిష్టతగా ఆ రోజు ఆయన ఎక్కడ ఎవరి జోలికి వెళ్ళొద్దు అని అయ్యా ఈ ఐదు రోజులు మా ఇంట్లో నిన్నే పూజ చేసుకుంటావు నిన్నే తలుచుకుంటావు నువ్వు మాత్రం మా దగ్గరికి వచ్చి తీసుకుని వెళ్ళకు నీ చెల్లెలు ఉంది ఇక్కడ సౌభాగ్యాన్ని చూసుకో అందరి సౌభాగ్యం కోసమే లక్ష్మిని ఆరాధన చేస్తున్నాం అని మనం ఏంటి ఆ యమదీపం పెట్టిన తర్వాత అటువైపుకే ఉండాలి ఒత్తి ఎక్కు ఉండాలి ఎన్నో ఒత్తులు వేయాలి అమ్మా అక్కడ ఏం చేస్తారు అంటే చాలా మంది ఒక ఒత్తి వేసి పెడుతుంటారు అలా ఎప్పుడు చెయ్యరాదు ఐదు ఒత్తులు ఐదు ఐదు ఒత్తుల్ని కలిపేసేయాలి ఒకటిగా రావాలి అంటే ఏంటి సౌభాగ్యం కోసం చేసేటువంటిది ఐదు ఆ ఐదు ఒత్తులని కలిపి నూనెలో తడిపి ఒక్క చొక్క నెయ్యి బొట్టు ఊరికెలా వేయాలంటే దోష పరిహారార్థం వేసిన తర్వాత ఈ యొక్క దీపము కొడి ఇలా కనిపిస్తూ దక్షిణ దిక్కును చూడాలి అయితే ఇంట్లో ఏం చేస్తాం మనం వాకి మన ఇంట్లోకి మెయిన్ ఎంట్రన్స్లో వచ్చేటప్పుడు దక్షిణ దిక్కు ఎటువైపు చూస్తుందో చూసుకుని అక్కడికి వెళ్ళి పెట్టాలి దీన్ని ఓకే అక్కడ ఒక పెట్టిన తర్వాత దండం పెట్టుకుని కాళ్ళు కడుక్కుని అప్పుడు లోపలికి వెళ్ళి అప్పుడు లక్ష్మీదేవి పూజ చేయాలి పూజారంభం ఓకే ఆ లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు అప్పుడు మధుర పదార్థాలు తయారు చేసి పెట్టి ఏవైనా వాటిని ఆ మధుర పదార్థాలు లడ్డు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది శనగపిండి లక్ష్మీదేవి మీరు పూజ చేస్తున్నారు అంటే పాక్ కానీ లడ్డూ కానీ తప్పనిసరిగా చేయాలి అందువల్ల అవి చేసి అక్కడ అవి నైవేద్యంగా పెట్టి ఆ రోజు తినరాదు అవి తెల్లవారి పొద్దున్న నరకర చతుర్థ శ్రోతి అవి ఓకే అందుకని ఇంట్లో అవే కాకుండా ఇంకా రకరకాల మీ ఇష్టం ఐదు ఎనిమిది పది ఎన్నైనా పెట్టుకోవచ్చు లక్ష్మీ అష్టోత్తరం తోటి పూజ చేయాలి కంపల్సరిగా మీరు ఏం చేయాలంటే కాయిన్స్ని పెట్టుకోవాలి ధనం లేకుండా ధనము బంగారము వాటిని పెట్టే పూజ చేసుకోవాలి ఓకే తర్వాత కాయిన్స్ ఏం చేయాలమ్మా నెక్స్ట్ డే ఎప్పుడైనా ఆ కాయిన్స్ మీ పూజా మందిరంలోనే దాచిపెట్టుకోవాలి ఓకే ఎంత బీరువాలో పెట్టుకోకుండా అవి మీ పూజా మందిరంలో మీకు అనువుగా లేదనుకోండి చెయ్యంగా 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 పెరుగుతాయి నూట ఎనిమిది కాయిన్స్ అయితే తప్పనిసరిగా ఉండాలి దొరకలేదు అంటే నేనేం చెప్పలేను జనరల్ కండిషన్స్లో నూట ఎనిమిది తెచ్చుకోండి రూపాయి కాయిన్స్ని అవి తెచ్చి వాటిలతోటి పూజ చేయండి పుష్పాలతో కాదు రైట్ ఓం ప్రకృతి ప్రకృత్యేనుమహ వికృత్యేనుమహా విద్యా మహా అనుకుంటూ లక్ష్మీ స్తోత్రాన్ని చెప్తూ చక్కగా మీరు పూర్తి చేసుకోండి కాయిన్స్ కాయిన్స్ ఆ కాయిన్స్ దాచిపెట్టుకోండి ఇవి ఏం చేస్తారు అని అంటే మందిరంలో పెట్టుకోవడానికి అవకాశం లేకపోతే మీ ఇంట్లో బీరువాలో పెట్టుకోండి నైరుతి మీలో ఉండేటువంటి బీరువాలో వీటిని ఒక డబ్బాలో వేసి దాచిపెట్టుకోండి ఇలా సంవత్సరం సంవత్సరం పెరుగుతూ పోతాయి ఎన్ని పెరుగుతూ ఉంటే అంత మంచిది ఇంట్లో అవి ఏం చేస్తారో తర్వాత నేను రైట్ ఈ రకంగా ధనతేరా రోజు చక్కగా అమ్మవారిని పెట్టుకోవడం ధనాన్ని పెట్టుకోవడం తర్వాత కుబేర లక్ష్మి వ్రతం చేసుకోవడం దానికి కుబేర లక్ష్మి వ్రత నియమాలు ఉంటాయి ఆ ఫోటో తెచ్చి పెట్టుకొని చక్కగా అంటే అందరికి వీలు కాదండి వీలైన వాళ్ళు చేసుకోవచ్చు చక్కగా ఇంట్లో ఏంటంటే కూడా ఉండాలి ఆనవాయితీ ఏం లేదమ్మా మీరు ఎవరికైనా ఎవరైనా మీకు ఇవ్వాలి కుబేర లక్ష్మి వ్రతాన్ని మీకు ఎవరైనా దాన్ని కూడా వైభవ లక్ష్మి లాగానే చేసుకుంటారు ఎవరు ఇవ్వలేదు అనుకోండి ఇప్పుడు కీర్తికి చేసుకోవాలనిపించింది కొనుక్కొచ్చుకొని పుస్తకం కొనుక్కొచ్చి చేసుకోవచ్చు వైభవ లక్ష్మి లాగానే ఉంటుంది నియమాలు అందుకంటే పెద్ద కష్టమేం కాదు అంటే ధంతేరాస్ వచ్చినప్పుడు ఏంటంటే ఎప్పుడైనా చేసుకోవడానికి వేలుగా అదే కనుక మనకి మిగతా అయితే శుక్రవార నియమాలు గురువార నియమాలు ఉంటాయి దీనికి అలా ఏముండదు ఈసారి అదృష్టం ఏమిటి అంటే శుక్రవారం రోజు దంతేరాస రావడం శుక్రవారం కాలంలో మీరు దంతేరాస్ లక్ష్మీదేవిని పూజ చేసుకోవడం ఒక చిన్న కాయిన్ అన్న బంగారం కొనుక్కొచ్చుకోవడం చక్కగా అక్కడ పెడితే కనుక మీకు ఏంటి అంటే ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది అయితే అప్పు చేసి కొనకండి బంగారం కొనుక్కోమని అంటే లక్షల అప్పులు చేసేసి ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు కీచులాడేసుకుని పోట్లాడేసుకుని మా అమ్మకి చెప్పింది కాబట్టి నేను అని మాత్రం అనకండి రాబోయే రోజులు మీ ఇంట్లో వివాహ వివాహాలు ఏదైనా ఉండి మీ ఇంట్లో పెళ్ళిళ్ళు ఏదైనా చేస్తారు పిల్లలకని లేదంటే మీకు ఏదైనా డబ్బులు వచ్చి కొనుక్కోవాలనుకున్నప్పుడు ఈ రోజుని మీరు ఉపయోగించుకోండి చక్కగా ధంతేరాసి రోజు తెచ్చుకున్నారనుకోండి ఇంటికి లక్ష్మీప్రదంగా ఉంటుంది అంతే తప్ప చాలామంది ఏంటంటే ధంతేరాస రోజు అసలు కొనక్కర్లేదు కొనమని ఏం లేదు మీరు కొనుక్కోదలుచుకుని ఈ రోజు కొనుక్కోవడం ఎలా అయితే మనం అక్షయతృతి రోజు కొనుక్కుంటామో అలాగా కనుక దంతేరాస్ రోజు కొనుక్కుంటే ఎప్పుడో కొనుక్కునేడో మంచి రోజు లక్ష్మీదేవిని మన ఇంటికి తీసుకొచ్చుకుంటే ఇంకా రెట్టింపు అవుతుంది ఏంటి ధన సంపద ఆరోగ్యం ఇంట్లో ఆడవాళ్ళకి బంగారం కొనిస్తారంటే సంతోషంగా ఏముంటుంది కీర్తి మరి ఇప్పుడు మీ వారు కొనిస్తారంటే మీ ఎగిరిగెంతయ్యో మా మరి ఎప్పుడెప్పుడు ధంతేరాజు వస్తుందా చూస్తాం చూస్తాం కాబట్టి తప్పకుండా కొనుక్కోవచ్చు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారా మా ధనేరాజ్ గురించి ధన్యవాదాలు